ఇస్తున్నాడు అనుకోండి, నేను సంతోషిస్తానా? నా రెండో కొడుకు మాత్రం పొద్దున్నే వచ్చిన రెండు కాళ్ళకి నమస్కారం పెట్టి పరమధార్మికమైన జీవనం చేసి నేను ఎలా బ్రతకమన్నానో అలాగే బ్రతికి తృప్తితో జీవనం చేస్తున్నాడు అనుకోండి, నేను ఎవరిని చూస్తే సంతోషిస్తాను? నా రెండో కొడుకుని చూస్తే సంతోషిస్తాను, పెద్ద కొడుకుని చూసి సంతోషించాను. అందుకే ధర్మము అన్న మాటకు అర్థం ఏంటంటే ప్రియతేవా జనైరితి ధర్మం. ఈశ్వరుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతుకుతున్నవాడు ఎవరో వాడి పట్ల ఈశ్వరుడికి ప్రీతి. అందుకే ఎవడు ధర్మాత్ముడో వాణ్ణి నిరంతరము రక్షిస్తుంటాడు. రామరామూర్తి యొక్క ఘట్టంలో వాడు నా కొరకు రక్షింపబడేవాడు అన్నాడు. నేను వాణ్ణి రక్షించానంటే నా గొప్ప అనుకోకండి. ధర్మాత్ముడైన వాణ్ణి నేను రక్షించకపోతే అసలు నేనున్నా అని లోకం నమ్మదు. నేను ఒకటి ఉన్నాను అని నమ్మాలంటే ధర్మాత్ముడిని రక్షించాలి. అందుకు రక్షించాడు, వాడి కోసం కాదు నా కోసం. అందుకే ధర్మాత్ముడు ఎక్కడుంటాడో అక్కడే పరమేశ్వరుడు ఉంటాడు, వాడితోనే కలిసి నడుస్తూ ఉంటాడు భగవంతుడు ఎప్పుడు. అందుకే శ్రీరామాయణంలో ధర్మం గురించి కౌసల్యమాత ఒక మాట మాట్లాడుతుంది. సజ్జన్మకు మూట అంటారు పెద్దలు. ఈ శ్లోకం పిల్లలకి తప్పకుండా చెప్పండి అంటారు. ధర్మాచరణము మనకి సమయం అంతా అనుకూలంగా ఉన్నన్నాడు చేయడం కాదు, సమయము ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా ధర్మాచరణము విస్మరించరాదు. ధర్మము ధర్మమే, ధర్మాన్ని ధర్మంగా నిర్వర్తిస్తూనే ఉండాలి. రాముడు పుట్టాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు, వశిష్ఠ విశ్వామిత్రులకు శిష్యుడయ్యాడు, వాళ్ళందరి దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు, సీతమ్మను వివాహం చేసుకున్నాడు, అయోధ్యానగరానికి తిరిగి వచ్చాడు, అంతఃపురాల్లో కాపురం చేశాడు, గజాన మహారాజు గారి ఛత్రచ్ఛాయలో దేవనం చేశాడు. అప్పుడు ధర్మాచరణం చేయడం గొప్ప కాదు. రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపోవలసి వచ్చి తాను తప్పు చేయకపోయినా అరణ్యవాసం చేయవలసి వచ్చి ఆఖరికి జట కూడా తల దుమ్ముకోకుండా గిల్లేడు పాలు పోసుకుని మర్రి పాలు పోసుకుని జటలు కట్టుకుని చెప్పు లేకుండా నారచీరలు కట్టుకుని 14 సంవత్సరాలు అరణ్యవాసన చేయాలి. కౌసల్యని ఈనాళ్ళు ధర్మం పట్టుకున్నావు చాలా తేలిక. ధర్మం రక్షించిందన్నావు తేలిక. ఇప్పుడు నీకు కాలం ఎదురు తిరిగింది, ఇప్పుడు నీకు అనుకూలం కాదు, అరణ్యవాసాన్ని పెడుతున్నావు, అన్నీ కష్టాలే. ఈ భార్యకి కష్టం, నీకు కష్టం, దోమలు కొడతాయి, ఈగలు కొడతాయి, కూరమృగాలు ఉంటాయి. ఇంత గొప్పవాడిని ఎక్కడో పర్ణశాల కట్టుకు పడుకోవాలి, అప్పుడు కూడా పట్టుకోగలవా? రామా నీకు ఆశీర్వచనం చేస్తున్నాను. ఎం పాలయసి ధర్మంతో భృత్యాచర్యమైన సవై రాఘవ సాధువు ధర్మస్వామభిరక్ష. ఏ ధర్మాన్ని ఇంతకాలం నియమంతో పట్టుదలతో అనుష్ఠించి దాని యొక్క అనుగ్రహాన్ని పొందావో కాలము ప్రతికూలముగా ఉన్నప్పుడు కూడా ఆ ధర్మాన్ని పట్టుకుని నువ్వు రక్షింపబడదవుగాక, ధర్మాన్ని మాత్రం విస్మరించవద్దు. రాముడు ధర్మాన్ని ఒక్క విషయంలో పక్కన పెట్టాడు అనుకోండి, రెండు కాండలు లేవు రామాయణం. కిష్కింధకాండలో సుగ్రీవుడితో స్నేహం చేసుకోవడం మానేసి వాలితో స్నేహం చేసుకుంటే చాలు, వాలి చిటిక వేసి పిలిస్తే వస్తాడు రావణాసురుడు, అంత భయం. అటువంటి వాలితో స్నేహం చేసుకోవాలి. ఎందుకంటే వాలే పెద్ద దోషం చేశాడు, తమ్ముడు భార్య ఇచ్చి తాను భవిస్తున్నాడు. నువ్వే అధర్మంలో ఉన్నావు, నీతో నాకు స్నేహం ఏమిటి? వాలిని సంబంధించి సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు ధర్మం కోసం, ధర్మం కోసం సుగ్రీవుడితో చెల్లి చేసుకున్నాడు కాబట్టి తర్వాత ఎవడైపోతే నాకు నా పనివడం కావాలని చెప్పి మార్గాన్ని విడిచిపెట్టి పనివడం ఒకటే చూస్తున్నట్టుంటే ఇవాళ రామాయణం మనందరం ఇంత గొప్పగా చదువుకుంటామా? రామాయణాన్ని ఇంత కీర్తిస్తామా? త్రేతాయుగం ద్వాపరయుగం దాటిపోయిన కలియుగంలో కూడా ఏ ఊరెళ్ళినా రామాలయం రామనామం ఉంటాయా? ధర్మం ఒక్కటి గొప్పది. భక్తి అన్న మాటకి విస్తృతిలో ఆలోచన చేస్తే ధర్మమును ఎవడు ఆచరిస్తాడో వాడు పరమ భక్తుడు అని గుర్తు. కాలము కలిసి రాని, కాలము కలిసి రాకపోని ధర్మాన్ని తప్పకుండా ఎవడు పట్టుకుంటాడో వాడు చిరంజీవి. దానికి రామాయణమే తాతాళం. రావణాసుడు తపస్సు చేసి చిరంజీవితో అడిగాడు కుదరదు అన్నాడు బ్రహ్మగారు. కుంభకర్ణుడు అసలు అడగడానికి అవకాశమే ఇవ్వలేదు. విభీషణుడు
నాకు ఎప్పుడు ధర్మం మీద అలాంటి అడిగాడు, నువ్వు చిరంజీవి ఇవాళకి పుట్టినరోజు వస్తే నాలుగు బెల్లమక్క ఆవుపాలు కలిపి మూడు మాటలు కూర్చొని చిరంజీవుల పేరు తెలుసుకున్న అని పరశురామో కృపాచార్యో అని చెప్పి ఏడుగురు పేర్లు తలుచుకుని సప్తైతే చిరంజీవి అంటాం. ఏడుగురు చిరంజీవుల్లో విభీషణుడు అడిగాడు, అడిగాడా బ్రహ్మగారిని? మనం అడగలేదు. ఎవడు ధర్మాత్ముడో వాడు ఈశ్వరుడి చేత రక్షింపబడతాడు, ఎవడు ధర్మం తప్పాడో వాడు ఈశ్వరుడు యొక్క రక్షణ పొందలేడు. అందుకే భక్తి అన్న మాటకు అర్థం ధర్మాచరణమే. ధర్మం ఎవరు చెప్పాలి? వేద ప్రోక్తము ధర్మం. వేదం ఈ చెప్పిందో అది ధర్మం. అందుకే వేదో నిత్యమధీయతాం తదితం కర్మస్వనుష్ఠీయతాం అంటారు. వేద ప్రోక్తమైనటువంటి ధర్మాన్ని పట్టుకుని ఎవరు అనుష్ఠిస్తాడో వాడు సర్వకాలముల యందు రక్షింపబడతాడు. అసలు వాంగ్మయాన్నంతా పిండేస్తే రెండు అక్షరాలు ధర్మం. ఆ ధర్మాన్ని ప్రచారం చేయడానికే శంకరాచార్యులు పీఠాలు పెట్టారు. ఆ ధర్మాన్ని లోకంలో ప్రచారం చెయ్యడానికే ఇన్ని గ్రంథాలు వచ్చాయి, ఇంత వాంగ్మయం వచ్చింది. ఆ ధర్మం అన్న మాట లేని నాడు మనుష్య జాతికి అసలు ఏ విధమైనటువంటి ఉద్ధరణ అవకాశం లేదు. ఆ ధర్మాన్ని ఎవడు అనుష్ఠిస్తాడో వాడు సర్వకాలమైన ఈశ్వరుడికి ప్రీతి పాత్రుడు అవుతాడు. రెండు, కలియుగంలో కలిపురుషుడి నుంచి మనల్ని రక్షించగలిగినది ఏది అంటే భగవంతుని యొక్క నామం. కలవు నామ సంకీర్తన. భగవన్ నామాన్ని పలకడం నోటికి అలవాటు అయింది అనుకోండి, అసమానం భగవన్ నామం ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాడనుకోండి, ఆ నామం చాలు రక్షించేస్తుంది. ఒక మంత్రం చెయ్యాలి అంటే శౌచం ఉండాలి, స్నానం చేసి ఉండాలి, అంగన్యాస కన్యాసాలు చెయ్యాలి, ధ్యాన శ్లోకం చెప్పాలి, గురువుగారి దగ్గర ఉపదేశం ఉండాలి, కదలకుండా తొందర పడకుండా శరీరావయవములు కదపకుండా జపం చేయాలి. భగవన్ నామం చెప్పడానికి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అన్న దాంతో సంబంధం లేదు. ద్రౌపదీదేవి ఏకవస్త్రవి రజస్వాదోషంతో భగవన్ నామం పిలిచింది. బావా ఈశ్వరుడు రక్షించావా? గజేంద్రుడు చచ్చిపోయే ముందు నీటిలో ఉండగా మొసలి వచ్చి పట్టుకుంటే ఇక ప్రాణం పోతోందన్నప్పుడు పిలిచాడు. అది కూడా అర్థమయ్యేటట్టు కూడా పిలవాలి. కనీసం అయ్యా మీ రెండని చెప్పి పిలవడానికి 33 కోట్ల మంది దేవతలు లేచి నిలిచున్నారు, అండి పిలుస్తున్నాడు రా అడిగారు. ఏమో అర్థం కాలేదని కూర్చుంది. దేవతాలోకానికి అంతటికీ అర్థం కాలేమని పిలిచాడు. ఎందుకని? అసలు ఏ పేరు వాడలేదు, ఏ గుణము వాడలేదు. వ్యాసుల వారి మూలంలో తస్మై నమః పరీక్షాయ బ్రహ్మణే అనంత శక్తయే రూపయోరు రూపాయ నమః ఆశ్చర్య కర్మణి నమః శాంతాయ ఘోరాయ మోహాయ మోహర్మిణే నిర్విశేషాయ సాంధ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహావ్యక్షసాక్షిణే పురుషాయాత్మమూలాయ మూల ప్రకృతయే నమః సోహం విశ్వసృజం విశ్వమహిష్యం విశ్వవేదనం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగలంభిత కర్మాణో హృదయో విభావతే యోగినోగిం ప్రపశ్యంతి యోగీశం తం ప్రతోస్మరం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. పోతనగా యథాతథంగా అంగీకరించారు. ఎవ్వని చేయనించు జగదెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందులీందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు నాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని యత్నభౌ ఈశ్వరుని శరణంపురేడెద స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తెలియ కమర నవాదిమూర్తియును కాక కర్మ గుణభేద తదసత్ ప్రకాశి కాక వెనుక నందితానుభూతలంతో అన్నారు. వచ్చాడా లేదా? స్థితికారుడైన వాడు రక్షణ కోసం పిలుస్తున్నాడు కాబట్టి విష్ణువు నామమునకు నామికి అభేదం. ఇంత పెద్ద సభలో ఎవరో లేచి కొట్టేశారో అన్నానుకోండి, గభాన తిరిగి చూస్తానని ఉన్నాను. నామము పిలిస్తే నామి వస్తాడు, ఆ నామము పలికితే ఉద్ధరణ పొందుతాడు. భగవన్ నామములు గౌణములు. నాకు పేరు ఎందుకు పెట్టారంటే లౌకిక నామం అంటారు, పేరు రాసేటప్పుడు కలిసినప్పుడు వీడిని గుర్తుపట్టడానికి ఓ పేరు పెట్టి పిలిస్తే వీడికి పలకడం అలవాటమా అని పేరెట్టారు. భగవంతుడు ఎందుకు ఎన్ని పేర్లు? అన్ని పేర్లు భగవంతుడికి అవసరం లేదు. ఒక పేరు ఉంటే సరిపోదా? పేరు పెట్టి అందరం పిలుస్తా గొడవ వదిలిపోతుందా? కాదు, అవి గౌణములు. అంటే భగవంతుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు ఒక్కొక్క నామాన్ని పొందాడు. అందుకే
నామాలకు వ్యాఖ్యానాలు వచ్చే శంకరాచార్యుల వారు విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యం ఇచ్చారంటే భాస్కరాచార్యుల వారు మహానుభావుడు మనకి భాస్కరాచార్య వారు లలిత సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం ఇచ్చారంటే కేవలం నామములు కావు, నామములు కనుక ఎంతో వ్యాఖ్యానం ఉంటుంది. ఆ నామం యొక్క వ్యాఖ్యానముతో మనసు రమించుకోండి, అక్కడికక్కడ మిగిలిన నామములు మనిషిపోయి ఆనందతమయంతో నిలబడిపోతారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, అసలు విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొదటి ఒకటే నామం 1999 వ్యాఖ్యానాలు విశ్వం అన్నాను అనుకోండి, చాలా ఒక్క నామాన్ని పరమశించుకోవడానికి. హరిమయము విశ్వాంత హరి విశ్వమయుడు హరిమయోగాన్ని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు శుభబ్రహ్మ పరీక్షితో, ఉన్నది విష్ణు ఒక్కడే. నామరూపాలుగా మాయగా జగత్తు ఏర్పడింది. ఒక్కొక్క నామ చెప్తుంటే మనసు అక్కడ ఉండిపోయింది అనుకోండి, సమాధిలోకి వెళ్ళిపోతాడంతే. లలిత సహస్రనామ స్తోత్రం చెప్తున్నాడు, చెప్తూ వరుసగా శ్రీ మాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అంటున్నాడు. చంపకాశో కపున్నాక సౌగంధి కలసంకచ అన్నాడు. అమ్మవారి పెద్ద కబలిబంధం ఎంత ఉంటుంది, ఇంత కాదు ఈ భుజం ఇచ్చి ఈ భుజం వరకు ఉంటుంది అమ్మవారి కబలిబంధం. పోతన గారికి దర్శనమైంది వీరేంద్రమోక్ష ఘట్టంలో లక్ష్మీదేవి నారాయణమూర్తి వెంట వెడుతుంటే బంధముతో అన్నారు. ఆవిడ పవిట బొమ్మ నారాయణుడు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆవిడ పవిట మీద ఇలా చెయ్యి పెట్టుకుని నడుస్తోంది. ఇలా చేతులు చిన్నది దింపి లేవు కనుక ఇలా పెట్టుకుని నడుస్తుంటే భుజాలు ఇలా ఇలా ఎగురుతున్నాయి, నడుస్తుంటే ఇలా ఎగిరితే ఒప్పు ఇలా వెళ్ళేది, ఇలా దిగితే ఇలా దిగేది, మళ్ళీ భుజం తగిలితే ఇలా వెళ్ళేది. అంత పెద్ద ఒప్పు, అంత పెద్ద కబలిబంధం. అందులో పెట్టుకున్న పువ్వులు పెద్ద పెద్ద పువ్వులు, అంత పెద్ద కబలిబంధం కాబట్టి చంపకాశో కపున్నాక సౌగంధిక లసంకచ అంతంత పెద్ద పెద్ద పువ్వుల మాలలో ఆవిడ పెట్టుకుంటుంది. సుగంధ కుంతలాంబ అని కామాక్షి దేవాలయంలో ఉంటుంది, కళ్యాణానికి పెడుతుంది తల్లి. చక్రభావపాదులు సౌందర్యహరి చేస్తూ అంటారు, దేవతాకాంతలు దేవతా వృక్షముల యొక్క పువ్వులు పెట్టుకుంటారు. అటువంటి శ్వాసలు గుబాళ్ళిచ్చే కొప్పు మా తల్లి కొప్పు. చంపకాశో కపున్నాక సౌగంధి కలసంకచ అన్నప్పుడు అమ్మవారి కొప్పు కొప్పు ఆ కొప్పులో తురిమినటువంటి పూల దండలు, ఆవిడ పెట్టుకున్న సూర్యుడు చంద్రుడు, ఆవిడ తలమించి పెట్టుకున్నటువంటి ఆ పాపట పిల్లి, ఆవిడ కొప్పు మీద పెట్టుకున్న చూడామణి, అవన్నీ దర్శనం చేసి అదే కనపడుతోంది అనుకోండి. ఆ నల్లటి కొప్పు వంక చూసి చంపకాశో కపున్నాక సౌగంధి కలసంకచ చంపకాశో కపున్నాక సౌగంధి కలసంకచ అని అదే నామం చెప్తూ నేను పరవశించిపోతున్నాను అనుకోండి. అక్కడే స్నానం చేసి వస్తున్న మా అబ్బాయి వచ్చి, ఏమిటి నాన్నగారు మర్చిపోయారా, ఏమిటి గుడి వింద మణిశ్రీ నీ కలతో నీ అమండిత అన్నాడు అనుకోండి. ఎంత అనుభవిస్తున్నానో తెలుసా మనసులో, ఇందుకురా ఎవడు చెప్పమన్నాడా నీకు తర్వాత నామం అంటాను. నామములు అనుభవాన్ని పొందడానికి పనికొస్తాయి, అందుకు వ్యాఖ్యానాలు వచ్చాయి. నామం ఉట్టినేరా లేదు, నామ అన్న నామం ఉంచడానికి వశిష్ఠుడు ఎంతకాలం విక్షోభానికి పురోహితం చేశాడు, లోకాన్ని ఉద్ధరించడానికి ఇవ్వాలి రామనామం. అందుకని అటువంటి నామాన్ని ఉంచడం కోసమని అంత కష్టపడ్డాడు. ఒక్కసారి రామ అన్నాడు అనుకోండి ఎవడైనా, అగ్ని బీజ అమృత బీజముల యొక్క అనుసంధానం అలా అన్నందుకు గాను పాప రాశి అంత ధ్వంసమైపోతుంది. అమృత బీజం కాబట్టి ఇక మళ్ళీ పాప రాశి లోపలికి వెళ్ళలేదు. రామ అన్నంత మాత్రం చేత అంత గొప్పగా అద్భుతాన్ని అనుభవించగలుగుతాడు. పంచాక్షరి మహామంత్రంలో అష్టాక్షరి మహామంత్రంలో జీవములు ప్రాణములైన బీజాక్షరాలు ఏ ఉన్నాయో ఆ బీజాక్షరములను అనుసంధానం చేసి రామనామం తీసుకొచ్చారు మహానుభావుడు వశిష్ఠ మహర్షి. అంత తేలికగా పలకగలిగినటువంటి నామం లోకంలో ఇంకోటి లేదు, ఏ ఒత్తులు ఉండవు.
అటువంటి నామాన్ని పలికితే చాలు. అందుకే నామావళులు అని చెప్పి ప్రతి దేవత మీద ఇస్తారు గౌరవులు కనుక. 108,000 మధ్యలో అంకెలు ఉండవు ఇక. ఏ 73, 346, 493 108 ఈ సమస్త జగత్తు ఈ సృష్టి అంతా 27 నక్షత్రపాదాల్లో వస్తుంది. పుట్టినప్పుడు వారం తిది ఇది కాదు ప్రధానం. ఏ నక్షత్రంలో పుట్టాడన్న దాన్ని బట్టి జాతకం వేస్తారు. ఆ ప్రతి నక్షత్రానికి 4 పాదాలు 27 నక్షత్రాలు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు 27 4 108. సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే వాళ్ళు వీళ్ళు అని పక్షపాతాలు ఉండవు. సమస్త జగత్తు సంతోషంగా ఉండాలి. అంటే 108 నక్షత్రపాదాల్లో పుట్టిన వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని. అవి 4 పాదములైనా 2 పాదములైనా శంపదే శంచతుష్పదే సమస్త ప్రాణులు సుఖంగా ఉండాలని లోక కళ్యాణం కోసం 108 నామాలు చెప్తాడు. ఎందుకంటే 108 నక్షత్రపాదాలు ఉన్నాయి కాబట్టి. ఇంకా నాకు సంతోషం సరిపోలేదంటే సహస్రం. సహస్రం అంటే అనంతం. అన్ని నామాలు చెప్పి మురిసిపోతాడు. నామానికి అంత శక్తి ఉంది. అంత శక్తి నామానికి ఉన్న ఏ ప్రాణి నామం చెప్పలేదు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పింది వేదం. అందులో భగవన్నామము పలకగలిగిన వాడెవరు అంటే మనుష్యుడు ఒక్కడి. ఆ నామాన్ని పలికినంత మాత్రం చేత పాపాన్ని ధ్వంసం చేసుకుంటాడు. కానీ పలకగలరా? అసమానం భగవన్నామం చెప్పడం సాధ్యమా? అక్రమాలిన విషయాలు మాట్లాడినంత సంతోషంగా భగవన్నామం చెప్పడం సాధ్యం అవుతుందా? అందుకే పెద్దలైన వారు ఎవరు నీవు భగవన్నామం చెప్తానని లేదు నా చేత చెప్పించమని అడిగారు భగవంతుడిని. గోపాలు గారు దశరీశతకం చేస్తూ హరులకో విభీషణుడిగారు, రామా నేను పలకడం కాదయా నీ నామం. నీ నామం నా చేత నువ్వు పలికించి ధన్యాత్ముడిని చెయ్యి. నేను పలుకుతాను, నేను పలుకుతానంటే నేనెక్కడ పలుకుతాను? పలకగల నా నామం రోజుకి 1 గంట పలికితే 23 గంటలు పలికి మళ్ళిన మాటలే. కాబట్టి నా చేత ఎప్పుడూ నీ నామం పలికేటట్టుగా నీ నామమును రుచి నాకు అర్థమయ్యేట్టు చెయ్యి. ఇదిగో శ్రీరామ నీ నామం ఎంత రుచిగా, ఎంత రుచి, ఎంత రుచి, ఎంత రుచిగా. పాలు మీ గడల కన్నా, పంచదార తేనెల కన్నా శ్రీరామ నీ నామం ఎంత రుచిగా. అంటే పాలు మీ గడ కమ్మగా ఉంటాయి, రామనామం నోట్లో వేసుకుంటే కమ్మగా ఉంటుందా తీయగా ఉంటుందా? కాదు. రామనామం పలకగలిగిన స్వరపీఠిక నాకు ఒక్కడికే ఉంది. ఆ నామం పలికి ధన్యుడు కాగలమన్న జ్ఞానము నా మనస్సు యందు స్థిరమై రూఢమై నిలబడి ఆ నామమును పలుకుట ఎందు అనర్థమగుదునుగాక. అది రుచి తెలిసిపోవడం. అటువంటి మనస్సు నాకు ఈ రామ ఇచ్చిన చేత ఆ రామనామం పలికించు. అది భగవన్ నామైతే చాలు, కాపాడేస్తుంది. అందుకు గణహస్తీశ్వర శతకంలో తూర్చేటట్టాడు. కవి పుష్పం బగు అగ్ని మంచగు ఆకూపాలం భూమిస్తవం బగు శత్రుడు అతిమిత్రుడు విషము దివ్యాహారము నిన్నగా అవనీ మండలిలోపలం శివ శివించాభాషణ వాసగిన్ స్వామి నామము సర్వస్యకరము శ్రీకాళహస్తీశ్వర. ఇప్పుడు అప్పుడు ఏమిటి శివ నీ నామము ఎప్పుడు చెప్పాలి? మీ నామము ఎప్పుడు చెప్పుకుంటుంటే పాపరాశి ధ్వంసమై భగవంతుడికి దిగిరి మనుష్యుడు మనుష్య జన్మకి సార్థక్యం వహిస్తాడు. కలియుగంలో భగవన్నామం చెప్పడం అంత తేలిక మార్గం. భగవన్ నామాన్ని పలకడం చేత పొందగలిగినంత రక్షణ అంత తేలికగా దేని చేత పొందలేరు. ఎందుచేత అంటే భగవన్నామం పలకడానికి ఏ శౌచము అక్కడ. ఆఖరికి మంచం మీద పడుకుంటే ఏ మాట చెప్పడానికి వీలు. ఆఖరికి పెద్దలు మాత్రం కూడా నోట్లో వేసుకోవడం మంచం మీద పడుకుని 104 జ్వరంతో ఉన్న కిందకి దిగి మాత్రం వేసుకుంటాడు. అటువంటి మంచం మీద పడుకుని ఉన్నప్పుడు పీడకలో వచ్చినా కూడా భగవన్నామని చెప్పచ్చు.